वेल कोट रूपये विवे
11 ఎకరాల స్థలాన్ని 239 240 సర్వే నంబర్లో ఓకాపేట ప్రాంతంలో 11 ఎకరాల స్థలాన్ని విలువైన స్థలాన్ని ఒక ఇన్స్టిట్యూషన్ పేరు మీద తీసుకున్నట్టు బిఆర్ఎస్ పార్టీ ह्यूमन रिसोर्स डेवलपमेंट इंस्टिट्यूशन पेर भारत राष्ट्र समिति प्रधान कार्यदर्शी दरखास्त भारत राष्ट्र समिति पेर मीद 11 एकर स्थला राष्ट्र प्रभुत्व उत्तर इतना कटे 40 कोटि रूपये कोकापेट దీనికి ప్రభుత్వం చెల్లించింది ఎంత అంటే బిఆర్ఎస్ పార్టీకి చెల్లించింది ఎంత అంటే 40 కోట్ల రూపాయలు చెల్లించినట్టు చెల్లిస్తున్నట్టు ఈ ఉత్తర్వు వచ్చింది. దీని మీదనే రా అన్న మంత్రి ప్రశ్నలో చెప్పలే, చర్చ జరిగింది, దీనికోసమే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు, దీనికోసమే 40 కోట్ల రూపాయలు ఈ 11 కోట్లకు రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ చెల్లించింది. కానీ హెచ్ఎండిఏ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, హెచ్ఎండిఏ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇదే కోకాపేట్ ప్రాంతంలో స్థలాలను అమ్మడానికి ప్రభుత్వ స్థలాలను వాళ్ళ ఆధ్వర్యంలో స్థలాలను వాళ్ళు కట్టేసిన స్థలాన్ని అమ్మడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అలా పేపర్లో వచ్చింది, పత్రికలో వచ్చింది. దీనిలో కోకాపేట ప్రాంతంలో గజానికి ప్రభుత్వం అమ్మే రేట్ ఎంత అంటే 1,10,000 రూపాయలకు గజానికి, 1,10,000 రూపాయలకు గజానికి అమ్మడానికి హెచ్ఎండిఏ నోటిఫికేషన్ ఇచ్చింది పేపర్. ఇదే కోకాపేట ప్రాంతంలో సరే కొంచెం అటు ఇటు అనే దూరం అటు ఇటు కానీ కోకాపేట 11 ఎకరాలకు దీని ద్వారా ఇలా 1,10,000 రూపాయలు ఒక గజానికి అయితే ప్రభుత్వం తీసుకున్న దానికి విలువ చేస్తే 11 ఎకరాల స్థలానికి గజానికి ఎంత వస్తుందన్న 7,500 రూపాయలు వస్తుంది. 7,500 రూపాయలు గజం రేట్ ఎక్కడ? 1,10,000 రూపాయలు గజం లెక్క ఎక్కడ? ఇది చెప్పింది ఎవరు? ప్రభుత్వమే చెప్పింది కూడా. ప్రభుత్వం అమ్మడానికేమో 1,10,000 బిఆర్ఎస్ పార్టీ ఇంకా సంస్థ పేరు మీద తీసుకోవడానికి మాత్రం 7,500 రూపాయలు గజా. మన దీని విలువ ఎంత? 11 ఎకరాలకు దాదాపు 1,000 కోట్ల పైన ఉంటుంది, 1,100 కోట్లు ఉంటుంది, 450 కోట్లు ఉంటుంది, 550 కోట్లు. దీని విలువ ఇది హెచ్ఎండిఏ ప్రకారం ఈ ప్రభుత్వం ఎలా బిఆర్ఎస్ పార్టీ తీసుకున్న విలువ స్థలం ఎంత అంటే, స్థలం విలువ ఎంత అంటే 550 కోట్ల పైన. కానీ కట్టింది ఎంత అంటే 40 కోట్లు. ఇది మార్కెట్ వాల్యూ, ప్రభుత్వ అఫీషియల్ మార్కెట్ వాల్యూ. నిజానికి అక్కడ ఉన్నది ఎంత అంటే 1 ఎకరానికి 100 కోట్లు ఉంది 1 ఎకరానికి. మార్కెట్ వాల్యూ అఫీషియల్ గా. కానీ ఓపెన్ మార్కెట్ లో అక్కడ రేట్ ఎంత అంటే 1 ఎకరానికి 100 కోట్లు. దీని ప్రకారం 1,100 కోట్లు. ఏమన్నా ఏ జాగ్రత్త తీసుకుంటున్నారు ఈ బిఆర్ఎస్ పార్టీలు? దీనికి కారణం ఏం చెప్పి తెలుసా? దీనికి కారణం గతంలో కాంగ్రెస్ పార్టీ సేమ్ ఇదే సంస్థ పేరు మీద స్థలాన్ని తీసుకున్నది, స్థలాన్ని తీసుకుని ఇంతవరకు అది ఇన్స్టిట్యూట్ లేదాడిగా, ఇంతవరకు ఇన్స్టిట్యూట్ లేదా కాంగ్రెస్ పార్టీ కొట్టదంట, ఇంతవరకు ఏ సంస్థ నిర్మించలేడా, అది ఎవరికి ఉపయోగపడలేదు. ఒక వ్యక్తి కోర్టు పోయిండట, కోర్టు కొట్టే కోర్టు
అనుకో వీళ్ళ కాంగ్రెస్ పని అనుకుని తీర్పిచ్చిందట దాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి పంట గుర్తయిందంటే మేమేం తక్కువనా కాంగ్రెస్ వాళ్ళు గతంలో దోచుకున్నారు మేమేం దోచుకోద్దా ఇప్పుడు చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 11 ఎకరాల స్థలాన్ని కూడా తీసుకున్నట్టే ఇంత దుర్మార్గమో ఒకసారి తెలంగాణ సమాజం వాళ్ళు 1100 ఎకరాలు ఓపెన్ మార్కెట్ లో విలువ వేసిన స్థలాన్ని 40 కోట్లకు తీసుకున్నారంటే ఇంతకంటే దుర్మార్గము ఇంతకంటే చీటింగ్ ఇంతకంటే మోసము ఇంకొకటి కాదు డబ్బులు పెట్టుకుంటే వెళ్ళారు జాగ్రత్తలు ఇవ్వటాడు పైసలు ఇవ్వటాడు జీతాలు ఇవ్వంటే పైసలు ఇవ్వటాడు దివాళా ఇచ్చింది ప్రభుత్వం అన్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో దోచుకున్నది మేమే తక్కువనా మేము దోచుకుంటాం అని చెప్పి దోపిడిలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నారు అవి సహించలేకనే మా మహేశ్వరం బీజేపీలో హెచ్చరి అవి ప్రశ్నిస్తూనే మహేశ్వరం సస్పెండ్ చేస్తా అన్నారు ఇవి భరించలేకనే మహేశ్వరం బీజేపీ వచ్చింది మా రావణ పట్ల సంబంధం బీజేపీ వచ్చింది కదా ఈ రెండు కలిసి పనిచేస్తాయి నేను చెప్పింది కాదని చెప్పింది ఎవరి పేరు కోమరెడ్డి వెంకటరెడ్డి అనే పేరు చాలండి కదా చెప్పారు ఆ విషయం తెలిసి ఆ కేసు వెనుకప్పుడు కదా చెప్పారు అది తెలిసే మహేశ్వరం బీజేపీకి వచ్చింది అబ్బో మనం కొట్టాడని బీఆర్ఎస్ పార్టీతోని వీళ్ళు కలిసి నేను దిగి పార్టీలో ఉండని చెప్పి వచ్చింది ఇప్పుడు ఒక శాంపుల్ ఇక ఏ సరే శాంపుల్ ఇచ్చిపెట్టింది ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ దోసుకున్నారు నాకంటే ఎక్కువ దోసుకున్నారు కాదు నేను ఆల్రెడీ నేను దోసుకుంటున్నా రేపు ఇద్దరం కలిసి వస్తున్నాం కలిసి ఏ విధంగా దోపిడీ చేస్తాం తెలంగాణ ఏ విధంగా దోసుకుంటామో ఇంకా శాంపుల్ ఇచ్చిపెట్టండి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ ఉద్దేశం కోసం స్థలం తీసుకున్న విలువనిస్తారని ఆ భవనం నిర్మించిందా నిర్మించలేదు మరొక భవన ఇన్స్టిట్యూషన్ పేరుతోని బీఆర్ఎస్ పార్టీ విలువైన స్థలాన్ని ఏ విధంగా దోచుకొని ప్రభుత్వ ఆదాయాన్ని గడ్డి కొట్టే ప్రయత్నం చేసిందో తెలంగాణ సమాజం ఆలోచించాలి ఈ విషయంలో ఇంటి వల్ల ఉత్పడే ప్రసక్తి లేదు వెంటనే ఈ ఉత్తర్వు దొంగతనం ఇచ్చింది ఈ ప్రెస్కి చెప్పలే ప్రెస్కి చెప్పలే మరి భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సు వ్యతిరేకిస్తాం ఎట్టి బస్సులో ఆ స్థలాన్ని స్వాధీనం తీసుకుంటాం మేమే అక్కడ డబుల్ బెడ్రూమ్ నిర్మించాలి పేదోళ్ళకు డబుల్ బెడ్రూమ్ నిర్మించాలి నిర్మించి తీరాలి పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వంటే ఏడు ముఖ్యమంత్రి అక్కడక్కడ ఒక సమయంలో 100, 200, 300 కడతాడు అవి కూల్పే పరిస్థితున్నది అది చూపెట్టి మళ్ళీ ఓట్లు వేసుకుంటాడు ఇప్పటికీ 8 సార్లు గమ్మే ఉంటాడు అవి చూపెడతారు ఓట్లు వేసుకుంటే ఎప్పటికే కూల్పే ఇష్టం కూడా ఓడిచుకుంటారు ఇప్పుడు మూడితే గోడలు ఉంటాయి మూడితే కిటికీలు ఉంటాయి మూడితే డోర్లు చేస్తాయి ఇట్లా ముట్టుకుంటే ప్లగ్ చేస్తాయి కరెక్ట్ అవి చూపెట్టి మళ్ళీ ఓట్లు వేసుకుంటే ప్రయత్నం చేస్తాడు కానీ పేదోళ్లకు ఇల్లు చేయడానికి పేదోళ్ళకి డబ్బులు పెట్టుకుంటానికి ఎందుకు స్థలాలు బీఆర్ఎస్ పార్టీని కబ్జా చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ భవనాలు నిర్మించుకోవడానికి సంస్థల పేరుతోని సంస్థల నిర్మాణ పేరుతోని దోసుకోవడం అక్రమంగా దొడ్డిదారులు దోసుకోవడానికి మీకు స్థలాలు ఎట్లా వస్తున్నాయి మరి ఎట్టి బస్సు ఆ స్థలాన్ని భారతీయ జనతా పార్టీ దానికి వ్యతిరేకంగా మేము ఆందోళన చేపడతాం అన్ని రకాలుగా ఫైట్ చేస్తాం మీరు చూడండి ఉత్తర్వులు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి ఆ విలువైన స్థలాన్ని పేదల డబుల్ బెడ్రూమ్ కోసం ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఒక రేటు ప్రభుత్వం చెల్లించే రేట్లో చెల్లించే విషయంలో ఒక రేటు నక్కకు నాగరం అంత పడకలేదు 7000 రూపాయలు ఎక్కడ 1 లక్ష రూపాయలు ఎక్కడ 550 కోట్లు ఎక్కడ 40 కోట్లు ఎక్కడ ఓపెన్ మార్కెట్ లో మార్కెట్ ఓపెన్ మార్కెట్ లో 1100 కోట్లు ఎక్కడ 40 కోట్లు ఎక్కడ ఇది మళ్ళీ చేస్తారంటే అది నిర్మించేది ఎన్ని నిర్మిస్తారు మన టీఆర్ఎస్ పార్టీ భవనము కాంగ్రెస్ పార్టీ భవనము అవే నిర్మిస్తారు నిర్మిస్తారు వాళ్ళు వీళ్ళు కలిసి నిర్మించుకుంటారు ఇక అవి దగ్గర ఉన్నాయి వాస్తవం ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న స్థలం పక్కనే తీసుకుంటున్నారు
ఆ మధ్యన రెండింటిగా జాయిన్ చేసి ఒక ఫెవరీ అందరం తినమంటారన్న సరిగ్గా జగన్ రెడ్డి పిలిచి పిలిచు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి నెక్స్ట్ కలిసి మీటింగ్ అయినాయి కాబట్టి పక్క పక్కగా ఇచ్చుకుందాం అనుకున్నాక స్థలం దొరకలే కలిసి మధ్యన బ్రిడ్జ్ నిర్మిస్తే ఇదంటే ఇటు గెలిచే ఎమ్మెల్యే మళ్ళా ఓడే కదా ఈడ గెలిచే ఎమ్మెల్యేడు 11 మంది గెలిచా 12 మంది హోల్సేల్ గా మిగిలి ఉంటారు ఇంకా నలుగురు ఐదుగురు ఉన్నారు ముగ్గురు ఆడ రూట్ డిసైడ్ అయిపోయి ముగ్గురు ఒకే మాత్రం చివరి స్థానంలో అడ్డుకోని ఇటు మనం చూస్తాను నేను నాలుగు స్తంభాలే అంటుంది కాంగ్రెస్ పార్టీలో భాషన మొత్తం స్టోరీ మొత్తం చెప్తాను కదా అందులో చెప్తాను మొత్తం బండారు పడి ఉంటాడు కానీ ఇప్పుడు నాలుగు స్తంభాలు అంటుంది ఒకటి అడ్డుకొని పోతాడు మధ్యలో ఒకే మాత్రం చివరి స్థానంలో అడ్డుకోని ఇటు మనం చూస్తాడు ఆయన కొంచెం దారి మంచిదే వచ్చిందంటే అనిపిస్తున్నా కానీ ఈ రెండు పార్టీలు కలిసి గతంలో కాంగ్రెస్ పార్టీ చూసుకున్నది బీఆర్ఎస్ పార్టీ దోసుకుంటున్నది ఈ రెండు రేపు అధికారంలో వచ్చి కలిసి అధికారాన్ని మర్చుకొని తెలంగాణ దోసుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించుకోవాలి వెంటనే ముఖ్యమంత్రి ఈ బౌరుకుల వేషాన్ని పనిచేయాలి ఈ దందా పనిచేయాలి దొంగ దందా లంగదంద పనిచేయాలి భూదంద పనిచేయాలి నువ్వు నీ కుటుంబం మాత్రం దొంగ నాటకాలు పనిచేయాలి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఈ విషయం చాలా సీరియస్ కూడా ఎట్టి పరిస్థితిని అనుకుంటాం నేను కాంగ్రెస్ పార్టీ కన్ఫర్మ్ చేశాను అధికారం రావాలని కోరుకుంటూ అధికారం పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అదే అధికారం పంచుకునే ప్రయత్నం చేస్తే అధికారం మీద కనుకుంటున్నారు ఇది కర్ణాటక కర్ణాటకకు మీ తెలంగాణ సంబంధం ఏంటి 15 రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది అక్కడ బీజేపీ వచ్చిందా ఇతర రాష్ట్రాల్లో ఎన్నిక జరిగినప్పుడు అప్పుడు తెలంగాణ రాజకీయాలు ఎందుకు బేరీజ్ వేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కర్ణాటకలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలను అవుతుంది కుషేత్ర జోష్ మరి రెండు పార్టీలు కలిసి అధికారాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి మరి తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదం రాబోతున్నది ఇంకా ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ చెప్పే విషయాన్ని రుజువు అయింది ఇప్పుడు ఇటువంటి జరిగిన ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ప్రూవ్ అయింది కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ డిపాయింట్ రాలే కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు రేపు అధికారం కావాలని చెప్పి ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి అడ్డుకోవడానికి ఇప్పుడందరూ గుండెనక్కలు అన్ని ఒకటై వచ్చే ప్రయత్నం చేస్తున్నది అందుకే సింహం భారతీయ జనతా పార్టీ సింగిల్ గా వస్తుంది సింగిల్ గా అందరి మెజార్టీ సాధిస్తాం తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వస్తాం మేము పూర్తి మెజార్టీతోనే తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అలయస్తుంది పూర్తి మెజార్టీతోనే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం నా సర్వే కాదు అప్పుడు ముఖ్యమంత్రి చేసిన సర్వేని బయటకు వచ్చింది అందుకే ముఖ్యమంత్రి ఏం చెప్పారు ముఖ్యమంత్రి చేసిన సర్వేనే బయటకు వచ్చింది ముఖ్యమంత్రి చేసిన సర్వేనే భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తుందని చెప్పి ఆయన సర్వే వచ్చింది కాబట్టి మళ్ళా ఈ కొత్త దొంగనాటకాలు ఆడుతుంది మళ్ళా బీజేపీలో వెలువడతాడు గెలుతాడు ఎలివడి గెలుతాడు బీజేపీ కొత్త నాటకాలు సురేష్ సోషల్ మీడియాను ఒక సెక్షన్ మీడియాను ఆధార ఎత్తుకొని బీజేపీలో కాంగ్రెస్ పోతాడా కాంగ్రెస్ మీద ఇంత ప్రేమ పుట్టింది కాంగ్రెస్ లో పోతాడా కర్ణాటకలో ఓడిపోయింది బీజేపీ కర్ణాటకలో బీజేపీ ఓడిపోతే తెలంగాణకి చెప్పాలి కర్ణాటక ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు రాష్ట్రంలో ఎన్నికలు వేరు కర్ణాటకలో ఏమైంది గతంలో 36% ఓట్లు వచ్చినాయి మాకు ఈ తరగతి వచ్చింది 36% ఓట్లు వచ్చినాయి మాకు కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం ఎట్లా పెరిగింది జేడీఎస్ యొక్క ఓట్ల శాతాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గలే సీట్లలో తేడా ఉండొచ్చు కానీ అందరూ కూడా జేడీఎస్ ఎస్డిపిఐ ఎంఏ పార్టీ కాంగ్రెస్ జేడీఎస్ దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా
బీఆర్ఎస్ పార్టీ ఆర్థికంగా సాయం చేసింది. కేసీఆర్ దగ్గర మాకే తెలుసు, అందుకే త్రిపురా జ్యోతికి వచ్చిన ఒప్పదీ పెట్రోల్ పెట్టడానికి. త్రిపుర జీరో రాజేష్ గారు పెట్రోల్ పెట్టడానికి 200 ఉన్నాయని మరి 3 లక్షల కోట్ల స్కామ్ అది. త్రిపురం జీరో ద్వారా ఇంత ఘోరమైనటువంటి అన్యాయం అంటే అక్కడ పేదోళ్ళ దగ్గర ముందే తక్కువ లేకొని ఎకరాల కొద్ది స్థలాలు కొన్నారు. పేదోళ్ళ దగ్గర అతి తక్కువ రేటుతోని ఎకరాల కొద్ది స్థలం కొని త్రిపురం జీరో రద్దు చేస్తున్న ముందే ప్లాన్ ప్రకారం చేసుకొని ఇప్పుడు గజాలకు అమ్ముకుంటున్నారు. ఎకరాల పేదోళ్ళ దగ్గర తక్కువ రేటు కొని బెదిరించి ఇప్పుడు గజాలకు అమ్ముకుంటున్నారు. ఇవాళ ఎవరు న్యాయం జరిగింది? కేసీఆర్ కుటుంబానికి న్యాయం జరిగింది. బీఆర్ఎస్ పడగా అన్ని ఫామ్ హౌస్ లేడు. మొత్తం వాళ్ళే 90% వాళ్ళే అన్ని కేసీఆర్ కుటుంబాన్ని. ఎవరు కేసీఆర్ కుటుంబం వాటా ఉన్నాయి, వాటా ఉన్నాయి. ఎట్లా ఎక్కడన్నా దుబ్బాకలు ఎట్లా చేసాం తర్వాత ఏం జరిగింది? ఇక్కడ చెప్పడానికి ఇక్కడ మునుగోడు ఏం జరిగింది? మునుగోడు ఉండనేది కదా, 10,000 కూడా ఓడిపోయినా. కాంగ్రెస్ పార్టీ డిపాయిట్ రాలే దుబ్బాకలో. కాంగ్రెస్ పార్టీ డిపాయిట్ రాలే ముస్లిమాల్ లో. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలే హైదరాబాద్ లో. పట్టుబడి 10,000 రెండే గెలిచిన హైదరాబాద్ లో. మునుగోలో డిపాజిట్ రాలే, హుజాబాద్ డిపాజిట్ రాలే. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చాము ఏడో చెప్పినది. ఇలా ఆందోళన చేస్తున్నది ప్రజా సమస్యలు పూర్ణం చేసేది భారతీయ జనతా పార్టీ. దాన్ని ప్రజలు గుర్తించరు, గమనించరు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇద్దామని చెప్పి ప్రజలు రాష్ట్రం పార్టీ పిలిపినా మీరు బ్రేకింగ్ పెట్టుకుంటున్నారు. బడ్జెట్ ఢిల్లీ కన్నా ఫంక్షన్ అయినా మీరు బ్రేకింగ్ పెట్టుకుంటున్నారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఆడుతున్న ఆటం. దయచేసి మీడియా కూడా, ఒక సెక్షన్ మీడియా కూడా, విశ్లేషకులు కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ విషయాన్ని గమనించాలి. మేము బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంది బీజేపీ. దాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రజలు గుర్తిస్తున్న విషయం మీడియా యొక్క సెక్షన్ మీడియా తెలుసు, జర్నలిస్టులకు తెలుసు, విశ్లేషకులకు తెలుసు. మేము జర్నలిస్టులకు కానీ మీడియాకు వ్యతిరేకంగా, మీడియా అంటే జర్నలిస్ట్ అంటే ఎక్కువ గౌరవించేటువంటి పార్టీ, గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు. కానీ విశ్లేషకులు కానీ ఒక సెక్షన్ మీడియా కానీ కేసీఆర్ అడుగులకు పడుకున్న మంచి పద్ధతి కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి డిపాజిటే రాలే. కర్ణాటకలో బీజేపీ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈడ కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి ఏ విధంగా విశ్లేషిస్తారు? 15 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎందుకు విశ్లేషణ చేయలేకపోతున్నారు? ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గాలని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు? మరి మీ విలోపలు చేయదలుచుకుంటారు, మీ విలోపలు చేయదలుచుకుంటున్నారు. కాబట్టి దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటువంటి విశ్లేషణను, ఇటువంటి రిపోర్టింగ్ను ప్రజలు గుర్తించరు. మీ విలువ మీరు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. నా రిక్వెస్ట్ సార్, నిమ్మల్ని గారు నా రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రజలు ఆ విషయం ఆలోచిస్తున్నారు, ప్రజలు నమ్మరు కూడా. ఏలే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కడియాలే బీజేపీని, పెరుగుతున్న బీజేపీని తగ్గించారు. బీజేపీ అంటే బగబగం అంటే సూర్యకాంతి చేస్తారు కదా, అటువంటి బీజేపీ. అప్పుడప్పుడు మబ్బులు వస్తాయి, మబ్బులకు కాంతి తగ్గిందని మీరు అనుకుంటారు. పవర్ తగ్గదది, క్షణాలే, కొన్ని క్షణాలే. అది